సుధా అలియాస్ పూర్ణిమ సుధా అని మలయాళంలో పూర్ణిమ అని పేరు తెలుగు పిక్చర్స్ లో నా కెరీర్ లో మర్చిపోలేని సినిమా అంటే ఏ సినిమా చెప్తారు బెస్ట్ మూవీ అంటే శ్రీవారికి ప్రేమలేఖ శ్రీవారి ప్రేమ మాపల్లెల గోపాలుడు రాణి రాణమ్మ కూడా అది హోల్ నైట్ తీశారు రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మ ఐ లవ్ దట్ సాంగ్ సింగర్ అవుదాం అనుకున్నాను కొన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను మా ఆడియన్స్ కోసం ఏదైనా ఒక రెండు లైన్లు పాడగలరా తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయే మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు ముద్దమందారం సినిమా ఎలా వచ్చింది అవకాశం సప్తపతి చేయవాల్సింది ఫస్ట్ బట్ డాన్స్ క్యారెక్టర్ అంటే నాకు డాన్స్ రాదు జంధ్యాల గారు వచ్చారు అప్పుడు నేను డెఫినెట్ గా ఇంకో సినిమా ఇస్తాను హిట్ అవ్వనా అవ్వకపోయినా ఇంకో సినిమా ఇస్తాను వద్దండి నేను సినిమా వెళ్ళిపోతానండి నేను చదువులోకి వెళ్ళిపోతానండి నువ్వు వెళ్ళవమ్మా నువ్వు చదువుకి వెళ్ళవు నువ్వు డెఫినెట్ గా యాక్ట్ చేస్తావు మళ్ళీ హీరోయిన్ గా చేస్తూ సిస్టర్ క్యారెక్టర్ అంటే ఒప్పుకునేవాళ్ళ కృష్ణ గారు చాలా అంటే ఆయనతో హీరోయిన్ గా చేయలేం బికాస్ ఏజ్ సరిపోదు నాగేశ్వర గారు ఎప్పుడు చెప్పేవారు నీతో హీరోయిన్ చేయాలమ్మా అనేవారు అయితే తీసుకోరు ఎందుకండి అనేసి సావిత్రి గారితో కూడా యాక్ట్ చేశారని విన్నాను ఫస్ట్ డాక్యుమెంటరీ మూవీ చేశాను దట్ వాజ్ మై లక్ అన్నమాట సావిత్రి గారు ఆ టైంలో ఆవిడ పానది తినేసి చనిపోయే టైం ఆవిడ ఆవిడ ఎక్కువ చెప్పేవారు ఇలా చెయ్యాలమ్మా అలా చెయ్యాలమ్మా అని యాక్టింగ్ నేర్పించేవారు నాకు అసలు తెలీదు అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఇట్స్ సంబంధాలు చూసి పోయే సినిమా ఆర్టిస్ట్ అని చెప్పేసి ఎవరు దట్ వాజ్ అ బిగ్ డ్రాబ్యాక్ నేను నా లైఫ్ లో పెళ్ళవదు ఇంకంతే ఇంకా ఇలాగే కుమారిగా ఉండిపోవాలనుకున్నాను దేశుధ గారు మేనమామ మేనత్త వాళ్ళు వచ్చారు ఫాదర్ని అడగాలి ఒకసారంటే నేను అనుకున్నా ఇంకా ఫాదర్ని అడిగితే అంతే అయిపోయింది మళ్ళీ సినిమా ఆర్టిస్ట్ అని వద్దనేసి వెళ్ళిపోతారు ఒక కుర్రాడు లవ్ లెటర్ రాసిస్తే అది దాచుకోవాలి లేకపోతే చింపేయాలి లేకపోతే పాడేయాలి ఆ లెటర్ తీసుకెళ్లి మీ అమ్మమ్మ గారికి ఇచ్చారంటే ఏంటి అప్పుడు చాలా చిన్నదాన్ని చాలా భయం వేసేసింది టెన్షన్ వచ్చింది నాకు లవ్ లెటర్ రాయడం ఏంటి అబ్బాయి అడ్రస్ ఫోన్ నంబర్ ఉంది ఆ అబ్బాయిని పిలిచి మరీ రాళ్ళు వేసుకుంటాను మనిషికి ఒక చరిత్ర సినిమా ఆ టైంలో గొల్లపూడి మారుతిరావు గారు సరదాగా కొట్టారా లేకపోతే సీరియస్ గా కొట్టారా సీరియస్ గానే కొట్టారు ఆయన నాన్న అని చెప్పేసరికి నిజంగా కొట్టారు నాకు ఇంకా ఫెయింట్ అయిపోయాను నేను మా డాడీ అక్కడే ఉన్నారు ఆయన అడిగారు ఎందుకు మా అమ్మాయిని ఎందుకు కొట్టారు మీరు అంటే నా కూతురు లేరమ్మా అందుకే కొట్టేసారు జంజాల గారు నరేష్ గారు నీకు ఏదో నిక్ నేమ్ పెట్టారంటే ఏంటది టింగరి అని పెట్టారు టింగరి మీ లైఫ్ లో మర్చిపోలేని సంఘటన ఏమైనా ఉందా పిక్చర్ ప్యాషన్ లో ఒక డైమండ్ షాప్ కి వెళ్ళిపోయాను నాకు ఇది గాజులు అమ్మిచ్చేయండి సినిమాకి పూర్ణిమాని పట్టుకోవాలంటే డైమండ్ షాప్ కి వెళ్ళాలి డైమండ్ షాప్